నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్రంలో జాతీయవ్యాప్తంగా ఏ వార్తలున్నాయి ఏ పత్రికలు ప్రయారిటీగా ఐటమ్స్ నించుకునే చూద్దాం ముందుగా తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చింది చూద్దాం ఇది నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీ ఇది నిండు నూరేళ్ళు చల్లగా వర్ధులు మహతి ఉద్యమకారుడి కూతురికి పేరు పెట్టిన సీఎం కేసీఆర్ అని అనిత సురేష్ దంపతులకు సీఎం దంపతుల సత్కారం చీరేసారపెట్టి ఆర్థిక సహాయం భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన దంపతులు వీరు రైట్ అటు బీజేపీ నిర్జీవ జాతర ఇటు సమైక్యత జైత్రయాత్ర తీవ్రాలతో తెలంగాణ సమాజం ఒకవైపు నలుగురు నేతల విద్వేష ప్రసంగాలు ఇంకొక వైపు రాష్ట్రం అంతటా వెల్లువెత్తిన సంబరం ఒకవైపు విలవెలబైన పరేడ్ గ్రౌండ్ సభ ఇంకోవైపు తెలంగాణ సమైక్యతా దినం సంక్షేమ పథం ఆదివాసీ గిరిజన భవనాలు జాతికి అంకితం రాష్ట్ర యోధుడు కుమరంభీమికు ప్రభుత్వ గౌరవం గిరిజనకు రిజర్వేషన్లు గిరిజన బంధు పథకం ఉత్సవాలకు అసలైన అర్థం చెప్పిన సీఎం కేసీఆర్ జెండా ఎగురేసి పదగట్టలు వినిపించిన బీజేపీ తెలంగాణ ప్రజలకు పట్లనే బీజేపీ నా నేతల పరేడ్ ముఖ్యంగా రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఇలాంటి అధికార కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వెలువెత్తుంది భద్రోత్సవ వైభవం చివరి రోజు సమరయోధులు కళాకారులను గుర్తిస్తూ సత్కారాలు అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన వేడుకలు రైతులకు షాకులే ఉచిత విద్యుత్ రద్దుకు కంకణం కట్టుకున్న కేంద్రం క్రాస్ సబ్సిడీలకు పాతర డిస్కమ్లకు నిలువన ఊరి ఈ నెల సారీ నవంబర్ ఇరవై మూడున చలో ఢిల్లీకి వచ్చింది విద్యుత్ కార్మిక సంఘాలు కేసీఆర్కు జాతీయ పార్టీ పెట్టే హక్కు ఉంది ఈడీ మా మీదకు వస్తుందేమో ఈడీ లేకుంటే బీజేపీ లేదు మతన్మాదులు ఓటమే లక్ష్యం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఉన్న ముగ్ధుమలో మాట్లాడారు ఆ వార్త చూడవచ్చు కేసీఆర్తోనే దేశాభివృద్ధి మస్కట్ ఎన్ఆర్ఐల మనోగతాన్ని ఒకసారి నమస్తే తెలంగాణ పత్రికలో చూడవచ్చు భారత భూవకు కరువు కేంద్రానికి శాపంగా మారిన కే అసంబంధ నిర్ణయాలు దేశవ్యాప్తంగా తగ్గిన పంటల సాగు బియ్యం గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో తగ్గిన పంటలు యాసంగిలో ఇంకా తగ్గే ప్రమాదం యాభై లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గుతుంది అని స్వయంగా కేంద్రం ప్రకటించింది దేశంలో కరుగుతున్న బఫర్ స్టాక్ ఇది బీజేపీ సర్కారు ఇది విధానం న్యూజిలాండ్లో రాజన్న సిర సిరిపట్టు ఆవిష్కరించిన అక్కడి మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ బ్రాండును విశ్వవ్యాప్తం చేస్తామన్న మంత్రి కేటీఆర్ పది శాతం ఎస్టీ రిజర్వేషన్ల పెంపును స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్నేని సాంశారావు ఆ వార్త చూడవచ్చు మోదీ అబద్దాల రోగి కేంద్ర మంత్రి కేంద్ర మాజీ మంత్రి జయరా రమేష్ ధ్వజం ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలే బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి పేదలను నిర్మూలించడమే వారి విధానం అడగకుండానే వరాలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ను గిరిజన జాతి గుండెల్లో పెట్టుకుంటుంది మీడియాతో నిన్న గిరిజన సంక్షేమ శాఖ మధ్యులు సత్యవత రాథోడ్ అదేవిధంగా మిగిలిన గిరిజన సంఘ నేతలు తెలంగాణ భవన్లో మీట్ నిర్వహించారు ఆ వార్త చూడొచ్చు అన్ని పత్రికల్లో హైలైట్ అయింది ఉత్తర భారత మనస్తత్వమే మహిళా బిల్లుకు అడ్డు చీటలను ఎప్పుడు తీసుకొస్తారు మరి ప్రకాశ్ రాజు ట్వీట్ బీజేపీకి గుజరాత్ ఓటమి భయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒకసారి ఆంగ్లే దినపత్రిక చూద్దాం తెలంగాణ స్టేట్ మే రిటైన్ టైటిల్ ఆఫ్ రైస్ బోల్ ఆఫ్ ఇండియా యూరప్పపై అవినీతి కేసు ఆ వార్త చూ చూడొచ్చు తెలంగాణలో ఈ రెండు వార్తలు ప్రయారిటీగా ఎంచుకున్నారు ఇది ఒక తెలుగు దినపత్రిక ఒక ఆంగ్ల దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తలు ఇంకా మిగిలిన వార్తా దినపత్రికలో క్లిప్స్ ఏమున్నాయనేది వార్తలు వాస్తవాలు కార్యక్రమంలో భాగంగా చర్చలో చూద్దాం చర్చ కొనసాగుతుంది చర్చ కొనసాగించే ముందు చిన్న విరామం విరామం తర్వాత చర్చకి వెళ్దాం